తాతగారు బండి పంపిస్తారన్న మధ్యలో ఈ తగలడం అంటే పంపిస్తాను గుర్రానికి తలిచేరలేము బాబు రీ బండి ఎవరెత్తారా తాతగారు బండి పంపరు బాబు ఎవరు తాతగారు బండి పంపించారా సారా ఇప్పుడు అరే బాబే వానా తాతయ్యడి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు వాట సారా సామాన్ పెట్టి సామాన్ పెట్టి రాజేత్న అవుతున్నాడు బాబు పదవా ఎక్కడే ఎక్కడ అరే రే మా తాతయ్యను నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా ఆయన ధర్మరాజు రైలు అయింది బస్సు అయింది పడవైంది ఇప్పుడు ఈ పల్లకేసావా నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకుంటే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను నిదాన్ని దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా నేను వస్తాను కదా బాబే నువ్వు బాగానే ముందు బాగానే అందంగా ఉందరా మీ ఊరు వెరీ బ్యూటిఫుల్ చూసినాడు ఎవరా ఈ కనపడే తోట అంతా మా తాతయ్య గారిదే వందల కాలేదు మరి మళ్ళీ కాయ చేస్తాలే ఎవరు దామాదీత మాట దామాదీత ఒకసారి అవ్వాలా ఎందుకు ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి వరలక్ష్మి నీ పేరు వరలక్ష్మి కదా చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాని అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావు నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని ఎవరు అనలేదా బాబా నేను అన్నా అనేస్తున్నా ఎంత ముద్దొస్తున్నావు ఏ జాగ్రత్త మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను జాగ్రత్త ఆ మాట మాత్రం అనక నాకు అసలు ఈత కూడా రాదు మమ్మల్ని ఈత కొడతాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా శ్రీలక్ష్మి అయితే ఏ పాలక్ష్మి అయితే ఊరుకుంటారంటే ఎక్కడ లక్ష్మా ఓ లక్ష్మా లక్ష్మా చాలా దూరం చూస్తున్నట్టున్నారు పాపం తీసుకోండి చిచ్చిగా ఉంటాయండి నీళ్లు మరీ సిగ్గుపడతారేంటండి లక్ష్మా నీకు ఇదే ఉందంట మన మామిడికాయలు బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కడ ఉంటే ఈ కడ ఈ కడ ఉంటే ఆ కడ ఎక్కి పోసేస్తారండి ఇలా కొబ్బరికాయ చేసి పడ్డారండి దశ అడ్రముక భలేవాడివే తాత ఏ శుక్రవారం అనుకో శనివారం ఒక కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే చెట్టు ఎక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు కోసిన కాయ చేతిలోనే ఉంది ఆయన్ని అడగొచ్చుగా ఏటయ్యా నువ్వా అయ్యో రామా నువ్వు చూస్తాడు తాత ఎక్కడైనా దొంగని దొంగ అని ఒప్పుకుంటాడేంటి కనపట్టల్లా దొంగ కోళ్ళు పట్టారా ఏం పెద్ద మనిషి అయ్యా వేసింది దొరబాబు వేషమా చేసేవి దొంగ తరాలా చచ్చ బుద్ధులెక్కలేదయా ఏదో లే తాత పాపం కుర్రతనం తెలియక చేశాడు నువ్వు మరీను చూడండి తప్పైపోయిందని ఈ కొబ్బరికి ఇచ్చి దండం పెట్టేయండి మా తాత చాలా మంచివాడు ఏం అనుకోడు ఇచ్చేయాలి మరి వస్తాను తాత ఆగు పాప పద పోలీస్ స్టేషన్కి నేనా ఎందుకు నన్ను పోలీసులు కప్ప చెప్పి సాక్ష్యం చెప్పడానికి నాకే ఇదే పనా నా పోల్టని పనులు ఉన్నాయి పోనీలే బాబు తమ తప్పు తెలుసుకున్నారుగా ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు ఫిర్యాదులు ఎందుకు బాబు ఏం లేదు ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది ఇది నా డ్యూటీ ఇంతకి తమరెవరు బాబు నేను జిల్లా కలెక్టర్ని అయ్యో దండాలండి తప్ప క్షమించండి బాబు కూపడు బాబు అయ్యో కూపడానికి కుర్చీలు లేవే ఒరే ఏదైనా ఏం పిల్లా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అవును నేను చెట్టు ఎక్కువ తుండగా కాయ కోసి తుండగా చూసావు కదా చెట్టు దిగు తుండగా కూడా చూసావా అబ్బే మీరు చెట్టు ఎక్కలేరు ఎక్కించిన దిగలేరు కూడా అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు అయ్యయ్యా నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు
తమ్ముతనం చేయడం తమకు వచ్చిన కష్టం. అయ్యో నేనప్పుడు కొబ్బరికాయలు తమ్ముతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు. మళ్ళీ కొబ్బరికాయలు పెట్టుకుంటారా? ఇంకొద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు, ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడ్డా? ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప